వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలు నిలిచారు. కలకన్నాను, దాన్ని నిజం చేసుకున్నాను, నా అంత అదృష్టవంతుడు ఎవడూ లేడని మల్లారెడ్డి అన్నారు. ఇక తన కొడుకును డాక్టర్ను చేస్తే తన డాక్టర్ కోడలు గిఫ్ట్గా వచ్చిందని, రెడ్డి అమ్మాయిని చేస్తే పిక్నిక్లు కిట్టి పార్టీలు అంటూ వెళ్లేదని మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేజీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పిల్లలను పిక్నిక్, బర్త్డే పార్టీలని తల్లిదండ్రులే చెడగొడుతున్నారని మల్లారెడ్డి అన్నారు. కొన్ని కావాలంటే మరికొన్ని వదులుకోవాలని అన్నారు. ప్రేమ, ఫ్రెండ్షిప్కు దూరంగా ఉండాలి, కొన్ని సాధించాలంటే మరికొన్నింటిని వదిలేయాలని అన్నారు. తన కొడుకును డాక్టర్ను చేస్తే తన డాక్టర్ కోడలు గిఫ్ట్గా వచ్చిందని రెడ్డి అమ్మాయిలపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన స్పందించారు. తాను కావాలని అలా అనలేదని, ఫ్లోలో అలా వచ్చిందని అన్నారు. నేను రెడ్డి అమ్మాయిలను తక్కువగా చేసి మాట్లాడడం లేదని, మాట్లాడుతుంటే అలా వచ్చిందని మల్లారెడ్డి సరిచేసుకున్నారు. విద్యార్థులకు ఓరియంటేషన్ డే సందర్భంగా వాళ్లకు నా స్పీచ్లో కొన్ని వ్యాఖ్యలు కిట్టిపాటి అని చెప్పి కొన్ని చేసిన సందర్భంగా అవి ఫ్లోలో వచ్చినాయి కానీ నేను కావాలని చెప్పలేదు. ఎవరికన్నా బాధ కలిగిస్తే నన్ను క్షమించాలని కోరుతున్నాను.